జరగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్టైలే వేరు. ఆయన ఏం చేసినా దానికో స్పెషాలిటీ ఉంటుంది. వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా రాజయ్యలోని జోష్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ యువతతో పోటీ పడే చలాకీతనం ఆయనది. తాజాగా జరిగిన ఘటనతో అది మరోసారి నిరూపితమైంది. సీఎం కప్ క్రీడలను ప్రారంభించేందుకు ధర్మసాగర్ వెళ్లారు తాటికొండ రాజయ్య. అక్కడ పోటీలను ప్రారంభించిన ఆయనకు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయో ఏమో కానీ పంచ పైకి ఎగ్గట్టి కబడ్డీ బర్లో దిగారు. కబడ్డీ కబడ్డీ అంటూ యువతతో పోటీ పడ్డారు. అయితే కబడ్డీ ఆడే క్రమంలో కింద పడిపోయారు ఎమ్మెల్యే. డీసీపీని అవుట్ చేసేందుకు రైట్కు వెళ్లిన రాజయ్య డీసీపీ తన పంచెను పట్టుకోవటంతో కింద పడిపోయారు. కింద పడినా ఏమాత్రం తగ్గక వెనక్కి తిరిగి వచ్చి డీసీపీని అవుట్ చేశారు రాజయ్య. కబడ్డీతో పాటుగా వాలీబాల్, బాక్సింగ్ కూడా ఆడారు రాజయ్య. గ్లౌజ్ ధరించి ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించారు. క్రీడలు మానసికంగా దృఢంగా ఉంచుతాయంటున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే ప్రతి క్రీడాకారుడు తన ఓటమిని గెలుపుకు తొలిమెట్టుగా తీసుకోవాలని సూచించారు. మొత్తానికి క్రీడా పోటీలు ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే తనలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో అక్కడికి వచ్చిన వారంతా బాగా ఎంజాయ్ చేశారు. విద్యార్థులను, క్రీడాకారులను దృష్టి పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో ఒక వినూతన కార్యక్రమం ఈరోజు సీఎం కప్, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. 2 జూన్ మనకు 10వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. 2 జూన్ కంటే ముందు గ్రాస్ రూట్ లెవెల్ అంటే క్షేత్ర స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి ఈ కార్యక్రమానికి చైర్మన్గా ఎంపీపీలను పెట్టి, అదేవిధంగా వారికి కోఆర్డినేట్ చేయడానికి ఎంపీడీఓ గారిని పెట్టి, అన్ని మండల కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో నేను ఈరోజు 3 కార్యక్రమాల్లో పాల్గొనాలా. ముందుగా మరి మా ఎంపీపీ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు ఇద్దరు వచ్చి మా దగ్గరికి అన్నిటికంటే ఫస్ట్ రావాలంటే ఇక్కడికి వచ్చి బుక్ అయిపోయినా. ఎందుకంటే ఇంకా ఘన్పూర్ అట్లాగే ఉంది, లింగాల ఘన్పూర్ అట్లాగే ఉన్నాయి. 2-3 ఈరోజు టైం ఇచ్చిన, మళ్ళీ 4 వ్యాలిడిక్టర్కి అటెండ్ అవుతానని చెప్పేసి అని. ఓకే, కడపటి వాడు మొదటి వాడు అక్కడ అన్నట్టు. సో మనం అన్ని రంగాల్లో మొదటి వాడిగా ధర్మసాగర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నిమ్మ కవితారెడ్డి గారికి, విశిష్ట అతిథులుగా పాల్గొన్న డీసీపీ అబ్దుల్ కడి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ ఏసీపీ గారికి, ఎంపీడీఓ గారికి, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మరి నా అనేక సందర్భాల్లో సామాజిక ఉద్యమంలో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసిన మరి వాసల శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్, నాకు చాలా ఇష్టమైన నాయకుడు, మనిషి, అనేక రకాలుగా విద్యార్థులను ప్రోత్సహించే మేధావి అని చెప్పడం నేను గర్వపడుతున్నాను వారికి. అదేవిధంగా వివిధ గ్రామాల నుండి ఈరోజు వారి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి వచ్చిన క్రీడాకారులు, మహిళలు మరియు పురుషులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి, సెక్రటరీస్కి, పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. స్పోర్ట్స్ గేమ్స్ ఏదైనా కూడా మనకు ఒక స్టమినా అంటే ఎగ్జాస్ట్రన్ లేకుండా అనేక జబ్బులను ఎదుర్కోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ రావడానికి, అదేవిధంగా ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడానికి, డిసిప్లిన్, ఫ్రెండ్షిప్ డిసిప్లిన్,
అదే విధంగా ఫిజికల్ ఫిట్నెస్ ఈ మూడింటికి ప్రత్యక్ష సాక్షిని. ఒక మాటలో చెప్పాలంటే నేనే.